సూర్యాపేట జిల్లా భవన మరియు ఇతర నిర్మాణ కార్మిక సిఐటియు అనుబంధ సంఘం ఆధ్వర్యంలో హుజూర్నగర్ పట్టణంలో అనారోగ్యంతో ఉన్న 30 కుటుంబాలకు బియ్యం, నూనె, కూరగాయలు, నిత్యావసర సరుకులు పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా యూనియన్ జిల్లా అధ్యక్షులు రావులపెంట వెంకయ్య, జిల్లా ప్రధాన కార్యదర్శి ఎల్కా సోమయ్య గౌడ్ మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రంలో సుమారు 20 లక్షల మంది భవన నిర్మాణ కార్మికులు నేడు పనులు లేక అర్ధాకలితో అలమటిస్తున్నారని, వెల్ఫేర్ బోర్డులో 1000 కోట్ల రూపాయలు ఉన్న కార్మికులు సంక్షేమం కోసం ఖర్చు చేయడంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విఫలమవుతుందని, వెంటనే భవన నిర్మాణ కార్మికులకు వెల్ఫేర్ బోర్డు నిధుల నుండి కరోనా సహాయం కార్మికులకు ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు శీతల రోషాపతి, పల్లపు రామకృష్ణ, ఉప్పల గోవిందు, కర్ణ నాగయ్య, శివశ్రీకృష్ణ వీరబాబు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు భవన నిర్మాణ కార్మిక సంఘం సిఐటి అనుబంధం ఆధ్వర్యంలో కార్మికులు చాలా ఇబ్బంది పడుతున్న పనులు లేక ఇబ్బంది పడుతున్న వాళ్ళకి బియ్యం, నూనె, కూరగాయలు ఇస్తున్న సందర్భంగా ఈరోజు సంఘం అధ్యక్ష కార్యదర్శులు సిఐటి సభ్యులు ఇస్తున్న సందర్భంగా మాట్లాడే ఉద్దేశం ఏంటంటే, ఇవాళ పెట్టుబడిదారులు ఎంతోమంది 100 కోట్లు డొనేషన్ ప్రభుత్వానికి ఇస్తున్నారు. అర్హులైన కార్మికులకి, సిఐటి కార్మికులే కాదు అర్హులైన కార్మికులందరూ కూడా ప్రతి ఒక్క కుటుంబానికి ప్రతి ఒక్కరికి 3000 చొప్పున ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం. హుజూర్నగర్ భవన నిర్మాణ కార్మికులు మేము సిఐటిస్ అనుబంధంగా పనిచేస్తున్నాం. మాకు ఈ హెల్పర్ బోర్డు కార్డు సంబంధించినవి, మా గుంజగోపం అనే ఒక అమ్మాయికి యాక్సిడెంట్ శాతం కాలిపోయిందండి. కాలిపోయినందుకు ఆ హెల్పర్ బోర్డు ఆ అమ్మాయికి ఏమైనా వర్తిస్తుందేమో, ఆ పైసలు ఆ అమ్మాయికి సహకారం కావాలని మేము కోరుకుంటున్నాం. ఇక్కడనే మా సిఐటిసి అనుబంధం మాకు బాగా పనిచేస్తుంది, మేమంతా కలిసి పనిచేసుకుంటున్నాం. ఆ విధంగానే మాకు హెల్పర్ బోర్డుకి సంబంధించింది గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కూడా మాకు ఏమైనా అందాల్సిన నిధులు. చాలా పేద కుటుంబాలు ఉన్నాయి, పనులకు పోవట్లేదు, కనీసం 20 రోజులైంది ఇప్పుడు పనులకు పోక చాలా ఇబ్బందులు పడుతున్నాం సార్. ఆ హెల్పర్ బోర్డుది మాకు సంబంధించింది ఒకటి. సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మాకు ఏమైనా ఉపయోగపడే పైసలు ఏమైనా ఉంటే మాకు వెంటనే అందాలని మీకు ఈ సిఐటిసి ద్వారా మీకు తెలియజేస్తున్నాం. సూర్యాపేట జిల్లా భవన మరియు ఇతర నిర్మాణ కార్మిక సిఐటి అనుబంధ సంఘం తరఫున హుజూర్నగర్ పట్టణంలో నేడు అనారోగ్య పరిస్థితుల్లో ఉన్నటువంటి కార్మికులకు బియ్యం, నూనె, కూరగాయలు తదితర నిత్యావసర వస్తువులను ఈరోజు పంపిణీ చేయడం జరుగుతుంది. మేము ఇక్కడ భవన నిర్మాణ కార్మికులకు స్థితిగతులని చూసి మేము ఇంత చేస్తుంటే ప్రభుత్వం నిమ్మకు నీరు పట్టినట్టుగా 23వ తారీఖు గత నెల 23వ తారీఖు నుండి మహమ్మారి కరోనా వైరస్ వచ్చిందని, పనులకు పోకుండా మమ్మల్ని ఇంటికే పరిమితం చేసినటువంటి ప్రభుత్వాలు తిండి తిప్పలు ఎలా అనేది చూడటం లేదు. దీన్ని వెంటనే ప్రభుత్వ నిధులు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో 2300 కోట్ల రూపాయలు సెస్సు మూలుగుతోంది. ఇప్పుడు కూడా ఈ క్షణం ఈ కరోనా వైరస్ సందర్భంగానైనా ఖర్చు పెట్టలేకపోతే ప్రభుత్వం మాటికి విఫలమైందనే మేము ఖండిస్తాం. ఖచ్చితంగా వెంటనే ఆ నిధుల్ని కార్మికుల శ్రేయస్సు కోసం విడుదల చేసి వాళ్ళ కార్మికులను ఆదుకోవాలని సిఐటి బిల్డింగ్ అన్సెక్షన్ వర్కర్స్.